పట్నంలో పల్లె ముచ్చట్లుపై సుశీలమ్మ ఛానల్కి అందరికీ స్వాగతం సుస్వాగతం మా పల్లెల మా రాజవన్ అందరూ రాల్గై రాజవ్వ అంటారు అమ్మో మా రాజవ్వ సానా జాస్ట్ మనిషి చింతగింజలు వేయించి ఉప్పుగారం వేసి మమ్మల్ని కూడా బుక్కమంటది ఏమన్నంటే మేము బుక్కుతలేమా మీరు బుక్కుండ్రి అంటది అయ్యేమన్నా బాగుంటాయా గామే ఆరు గజాల కోక కడుతుందని మేము కూడా కడితే జనం ఊకుంటారా ఎర్రోళ్ళని చూసినట్టు చూస్తారు ఆమెకెంత సమజాయించినా అర్థం కాదు మా బుక్కులు తీసుకుంటుంది బుక్కుల్లో ఎర్రసిరా గుర్తులుంటే పోదాం పాండ్రి ఈ స్కూల్ కాడికి టీచర్లు నడుచుకుంటా అంటది సార్లు నడుచుకుంటా అంటది స్కూల్ స్కూల్ కాడికి పోయినాక మా యవ్వన్ చూస్తే సార్లు మేడంలు ఒకటే పరిశాన్ అవుతారు ఆమంటే సార్లకి మేడంలకు కూడా ఒకటే ఒణుకు ఏంది సారు గింత గింత జీతాలు తీసుకుంటారు పిల్లలకి సరిగా చదువు చెప్తలేరా ఎందుకు మార్కులు తక్కువ వస్తాయి ఎందుకు ఎర్రింకుతో గుర్తులేస్తున్నారు ఇంకా బాగా చదువు చెప్పండి మా పిల్లలకి మార్కులు బాగా రావాలి ఎర్రింకుతో గుర్తులు ఉండొద్దు అంటది ఇంకేంటి కూడా యాగి యాగి చేస్తుంది యాప్పులతో పళ్ళు దోముకోమంటది యాప్పులేమో చేదు ఉండి చేస్తుంది గా పేస్టుతో దోముకుంటే పళ్ళంతా బొక్కలు వస్తాయి ఆ బొక్కలు బాగు చేయించడానికి బోల్డ్ పైసలు అవుతాయి ఏం నుంచి తేవాలి అని అంటది పళ్ళ కాడ కూడా యాగి యాగిని ఇంకా అరెకరం పొలంలో 60 రకాల పంటలేస్తా అంటది మాకు 6 ఎకరం పొలం ఉందా అందులో మిరప తోట వేస్తామా అందులోనే బంతి పూలు వేస్తుంది గట్లంట సొర తీగ మీర తీగ ఇంకా గుమ్మడికాయ తీగ దోసకాయ తీగ అన్నీ వేస్తుంది ఇంకా పొలంలో 4 తాటి చెట్లు వేసింది ఇదేంటి కళ్ళు కళ్ళు తాగడానికి బయటికి ఎడికిపోవాలి ఆ పోరలు మనసెట్లుంటే మనసెట్ల కళ్ళే తాగొచ్చు అని అంటది ఇంక ఈ మధ్య ఇంకా విచిత్రమైన పని చేసింది మా రాజవ్వ ఏం చేసింది అనుకున్నారు అది గుడిసె మీద తోటని గుడిసె మీద తోట వేసింది ఎట్లేసింది అనుకున్నారు పెద్ద ప్లాస్టిక్ కాగితం తెచ్చి గుడిసె మీద కప్పింది 4 సందులు ఏం చేసింది రాళ్ళు కట్టిందా ఈ ప్లాస్టిక్ కాగితం ఎగిరిపోకుండా ఆ పైన మట్టి పోసింది మట్టి మీద పెండరు వేసింది మొక్కలు వేసింది ఏమేమి మొక్కలు వేసింది అనుకున్నారు ఆకుకూర మొక్కలన్నీ వేసింది మళ్ళీ కొత్తిమీర వేసింది మళ్ళీ గోకరకాయ టమాటా బీరకాయ బీరకాయ కాదు బెండకాయ వంకాయ అన్నీ వేసింది ఒక్క కూరగాయ కూడా బయట కొనొద్దంటది అట్లా పైసలన్నీ జమ చేస్తుంది మహా పీస్ మనిషి ఏమన్నంటే పొదంగు ఉండాలి బిడ్డ మిడిసిపడొద్దు అని అంటది పొలం ఇంకా మాకు ఇంటి ముందు గుడిసె ముందు జాగ అస్సలు లేదు చిన్న దడు ఉంటే దాని మీదేమో పూల మొక్కలు వాకిస్తుంది చుట్టూ కూరగాయలు కాయగూరలు పందిళ్ళు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఈ మధ్య మా దోస్తు కాడ సెల్లులో చూసిందంట ఒక ఆయన మిద్దె తోట వేసిండంట మిద్దె తోట మీద గట్లనే కాకుండా ప్లాస్టిక్ సీసల్లా వరి పండించిండంట మిద్దె తోట వేసిందంట ఆయన ఎవరు ఇంటర్వ్యూ కూడా చేసిండ్రంట అప్పటి నుంచి నేను కూడా మిద్దె తోట పెంచుతున్నాను కాదే నా దగ్గరికి కూడా ఎవరన్నా వస్తారా ఇంటర్వ్యూ చేస్తారా అని అడుగుతుంది దాన్ని భరించలేక మా అన్న నేను కనుక్కుంటలే ఆయన ఎవరో ఇంటర్వ్యూ చేసినారు కనుక్కొని నీ కాడ కూడా ఇంటర్వ్యూ తీసుకోమంట అన్నాడు ఇంటర్వ్యూ తీసుకోమంటావా అయితే ఇంటర్వ్యూలో ఆయన ఏమడుగుతాడు నేనేం చెప్పాలో జర సొంచాయించాలని ఒకటే సొంచాయించుడు గామి సొంచాయించుడు చూస్తుంటే మాకు ఒకటే నవ్వొస్తుంది ఏం చేస్తాం మరి మావ పరీక్షలకు మరి చదివినట్టు ఒకటే ఆలోచించి వాళ్ళు ఇది అడుగుతారు నేను అది చెప్పాలి వాళ్ళు అది అడుగుతారు నేను ఇది చెప్పాలని ఒకటే అనుకుంటా గురుకుతా కూర్చోబట్టే ఇవ్వండి దండాలు మళ్ళా ఇంగోపాలి మా రాజవ ముచ్చట్లతో మీ ముందుకు వస్తా నమస్కారం సర్వే జన సుజనో భవంతు సర్వే సుజన సుఖినో భవంతు ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి ఉంటాను